తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడంతో రైతులు గ్రామ గ్రామాల సంబరాలు జరుపుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో రైతులంతా కలిసి వివిధ గ్రామాల నుంచి ట్రాక్టర్లు ఎడ్ల బండ్లతో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ తీశారు. గజ్వేల్ పట్టణంలోని కోట మైసమ్మ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, టీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళిలు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణలో వ్యవసాయం దండగాని అవహేళన చేశారని, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం దండగ కాదు ఒక పండగాని నిరూపించారని, దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రైతుల శ్రేయస్సు కోసం రైతు బంధు పథకం తీసుకువచ్చారని యాదవరెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు ఏదైతే మనల్ని అవహేళన చేసేదో, తెలంగాణలో వ్యవసాయం దండగా ఆత్మహత్యలు తప్ప ఏం మిగిలేదని వాళ్ళు మనల్ని అవహేళన చేశారు. వ్యవసాయం దండు కాదు పండుగ అనే ఉద్దేశంతో ఈరోజు రైతులంతా, తెలంగాణ రైతులంతా కేసీఆర్ గారి సూచన మేరకు, కేటీఆర్ గారు, హరీష్రావు గారి యొక్క సూచన మేరకు గత వారం రోజుల నుంచి మేము రైతు సంబరాలు నెరవేర్చుకుంటున్నాం. అందులో భాగంగానే వాళ్ళ ఆనందం ఎంతుందో ఈ రోజుకు రైతు బంధు కింద 50,000 కోట్లు పూర్తయిన సందర్భంగా ఎత్తెత్తున ఆ రైతు సోదరులు గ్రామ గ్రామాన వచ్చి ఈ ఉత్సవాన్ని పండుగగా నిర్వహించుకున్నందుకు వారి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దివ్యంగా నిర్వహించి సహకరించిన సారథ్యంలో రైతాంగానికి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతాంగానికి దాదాపుగా బడ్జెట్లో 3వ వంతు బడ్జెట్ కేటాయించి ఈరోజు రైతాంగాన్ని, ఆనందాన్ని వారి కళ్ళలో చూడడం జరిగింది. అందుకే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు 50,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద యాసంగి ఉపనాకాలానికి ఎకరానికి 5 కోట్ల చొప్పున ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలతో పాటు అద్భుతమైనటువంటి 50,000 కోట్ల రూపాయల చారిత్రాత్మకమైన ఘట్టము మన మైలురాళ్ళు దాటిపోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన నాయకులు ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు, సీనియర్ నాయకులు నిలక్షణ రెడ్డి గారు, మాదా సన్నపూర్ణ గారు, మా గౌరవ కౌన్సిలర్లు, హెచ్ చైర్మన్ జగ్గారు.